ప్రైజ్లా దేవునికి మహిమ కలుగును గాక. లోకాశలు కలిగినటువంటి ఒక క్రైస్తవ స్త్రీ ఉంటూ ఉండేది. ఎప్పుడు చూసినా బంగారం మీద డబ్బు మీద ఎక్కువ మక్కువ కలిగి వాటిని ఎలాగైనా సంపాదించాలి అనుకుంటూ ఉండేది. ఒకవేళ బంగారం కొనడానికి ధనం లేకపోతే దాన్ని దొంగిలించైనా మోసగించైనా దక్కించుకోవాలి అని అనుకుంటూ ఉండేది. అనుకున్నటువంటి ఆ చెడ్డ లక్షణం గురించి భర్తకు తెలిసినప్పటికీ ఇరుగు పొరుగు వారితో చెప్పేవాడు కాదు, తన స్నేహితులతో ఏమాత్రం ఈ విషయాలు పంచుకునేవాడు కాదు. పైపెచ్చు ఆ యొక్క భార్యను గద్దిస్తూ ఉండేవాడు. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మాటలు విని ఎందుకు ఈ పాడు పని, లోకాశుల మీద బంగారం మీద ఈ యొక్క లోక కోరికల మీద ఎందుకు అంత మక్కువ అని చెప్పి ఆమెకి బుద్ధి చెప్పే ప్రయత్నం అనేక సార్లు చేశారు. అయినా ఆమె ఏమాత్రం కూడా ఆమె గుణం మార్చుకోలే, అనుకున్నటువంటి స్వభావం విడిచిపెట్టలే. అయితే ఒకరోజు సేవకుడు ఆ గృహ దర్శనాలు చేస్తూ ఆ ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆమెతో ఇలా అన్నాడు, నీవు ఏ చోటైతే బంగారాన్ని ధరించుకుంటున్నావో ఆ యొక్క చోటు ఆ చర్మము అది పాడైపోబోతుంది, అది కుళ్ళిపోబోతుంది అని చెప్పినప్పుడు ఆమె ఆ సేవకుని గద్దించింది. నా ఇంటికి వచ్చి నా కోసమే చెడ్డగా చెప్తావా అని చెప్పి సేవకుని మీద తిరుగుబాటు చేసి ఆ సేవకుని బయటికి త్రోసి వేసింది. అయితే కొద్ది దినాలు బాగానే గడిచిపోయే ఆ తర్వాత ఆ సేవకుడు చెప్పినట్టుగా ఆమె ఎక్కడైతే బంగారం ధరించుకునేదో ఆయా భాగాలన్నీ కూడా నల్లగా మాడిపోయి నొప్పి పుడుతూ ఉండేది. ఆ నొప్పి భరించలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టరు ఆమెను చెక్ చేసిన తర్వాత అక్కడ చర్మము పాడైపోయింది, దాన్ని మేము బాగు చేయలేము అని చెప్పి చేతులు ఎత్తేశారు. చివరికి చేసేదేవి లేక తను చేసినటువంటి తప్పుకు పశ్చాత్తాపడి ఆమె దైవజనుణ్ణి మందిరాన్ని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళింది. తను చేసిన తప్పంతా కూడా ఒప్పుకుంది. అప్పుడు దైవజనుడు ఆమె నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఆమెకి దేవుడు స్వస్థతను అనుగ్రహించాడు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11 అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి జీవించుచు ఉన్నాను అని చెప్తున్నాడు. ఇదేమిట్లారు, ఈరోజు చాలా మంది వీడి వారిని వీరిని చూసి వీడు గొప్పగా బతకాలని చెప్పి వారు చేస్తున్న ఉద్యోగం చిన్నదైనా వారికి వస్తున్నటువంటి జీతం తక్కువైనా వారికి ఉన్నటువంటి వ్యాపారము అంతంత మాత్రమైనా వీడి అందరిలాగా గొప్పగా బ్రతకాలని చెప్పి అప్పులు చేసి 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీలకు తీసుకుని వచ్చి చివరికి వడ్డీలు కట్టలేక అసలు తీర్చుకోలేక అవమానాలు భరించలేక ఈ రోజు ముఖం చూపించకుండా చీకటిలో బ్రతుకుతూ ఉన్నారు. అయితే ప్రియమైన బిడ్డలారా, నీకున్న దాంట్లోనే నువ్వు సంతృప్తి కలిగి జీవించగలిగితే నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా నువ్వు దేవునికి నమ్మకం ఉంటే తుదకు మహాభివృద్ధిని దేవుడు కలుగు చేస్తానన్నాడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నీకున్న దాంట్లోనే తృప్తిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 73వ కీర్తనలో ఆసాపు అనే భక్తుడు ఉన్నాడు. ఆసాపు కూడా ఎంతో భక్తుడైనప్పటికీ వీడి లోకస్తులు చూసినప్పుడు వాళ్ళెంతో అభివృద్ధి పొందడం గమనించాడు. దేవుణ్ణి నమ్ముకున్న నా జీవితంలో ఎందుకు కరువు, ఎందుకు నష్టం, ఎందుకు కష్టం, ఎందుకు బాధ? వారి లోకస్తులైతే బాగా అభివృద్ధి పొందుతున్నారు, దీవించబడుతున్నారు, వర్ధిల్లుతూ ఉన్నారు. కాబట్టి భక్తి చేసిన నాకు ఏ లాభము కలగలేదు, కాబట్టి నా భక్తిని విడిచిపెడతాను, నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడం ఉండుట నాకు వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడిగా ఉండుట వ్యర్థమే అని చెప్పి చాలా బాధపడి భక్తిని విడిచిపెట్టాలనుకున్నాడు. అయితే దేవుడు ఆసాపుకు లోకస్తులకు ఉన్నటువంటి ఆ యొక్క చివరి గతిని చూపించినప్పుడు వాళ్ళందరూ కాలు జారు చోట ఉన్నారని ఆసాపు గ్రహించి 73వ కీర్తన 25వ వచనంలో అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీ ఉండగా ఈ లోకంలో నాకేది అక్కరలేదు అని చెప్తాడు. ఎందుకు మాటలు చెప్తున్నానంటే ఈరోజు ఒక వ్యక్తి ఆ డబ్బును బట్టి గాని బంగారాన్ని బట్టి గాని ఆస్తి పాస్తులను గాని బట్టి గాని అధికారాన్ని బట్టి గాని ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా ఆ వ్యక్తిని రక్షించలేవు, యేసయ్య మాత్రమే రక్షించగలడు. కాబట్టి దేవునికి నమ్మకంగా ఉండి అరిచినటువంటి రక్షణను చివరి వరకు కాపాడుకోగలిగితే నీ జీవితం ధన్యకరం అవుతుంది, నీవు ఆశీర్వదించబడతావు. అట్టి కృప ప్రతి ఒక్కరు పొందాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.